నమస్తే అండి సత్యం, వెల్కమ్ టు లోక్సభ పోల్స్. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం చివరస్థలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజలు లోక్సభ ఎన్నికల వేళ ఏమనుకుంటున్నారు, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుందో ప్రజలు భావిస్తున్నారు, ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజలు ఏమనుకుంటారు, చాలామంది కూలీలు కూలికి వెళ్తున్నారు ప్రస్తుతానికి, చెప్పే విధానం. ఎక్కడ మీది? ఇబ్రాహీంపట్నమే. ఏం చేస్తున్నావు? ఆటోరింగ్ రోడ్ పని చేస్తాను. ఈసారి ఇప్పుడు ఎన్నికలు అవుతున్నాయి కదా, ఓట్లు వస్తున్నాయి కదా, ఈసారి కేంద్రంలో ఇప్పుడు ఈ ఎన్నికలు, ఈ ఓట్లు దేనికోసం వేస్తారు? ఎంటీకే, దేనికైనా వేయచ్చు. ఎంటీ అంటే ఎవరుంటే ఈసారి ప్రధానమంత్రి ఎవరైతే బాగుంది అనుకుంటారు? మనకేమి, మన పని చేస్తూనే వెళ్ళి మన గుర్తు పని చేస్తూనే వెళ్తుంది. ఈసారి ఇప్పుడు ఓట్లు అవుతున్నాయి, ఏదైనా చెయ్యే. ఏం ఓట్లు ఈసారి? ప్రధానమంత్రులు. ఎవరు ప్రధానమంత్రి? ఎవరు కావాలి? ఎవరైతే భూములలో బతికిస్తున్నారు వాళ్ళు ఓడాడి, భూమి లేని కూడా ఇవ్వాలి పైసలు, అది ఒక మొగోడు అనుకుంటారు. ఈ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఓట్లు అవుతున్నాయి కదా, ఈ ఓట్లు ఏ ఓట్లు ఇప్పుడు? ఎంపీ. ఎవరుంటే బాగుంటారు ఈసారి ప్రధానమంత్రి? ఇప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరుంటే బాగుంటారు? నాకు ఇక అంత అనుభవం, నీ అంత అనుభవం నాకు. మీరు చదువుకున్న వాళ్ళని చదువుకున్న ఆటో తిప్పుకొని బతుకుని, నాకు ఏ మంత్రి ఉంటే ఏంది, మన కష్టం చేసేది తప్పదు. మనము బతుకు తెరివి ఏ మంత్రి అయినా మనకి ఎప్పుడు ఏం పెట్టేది, ఎవడన్నా గెలువని. అంటే ప్రధానమంత్రి ఏ పార్టీ ఉంటే బాగుంటుంది? ఎవరన్నా ఉండండి సార్, బీజేపీ ఉంటేనే మంచిగా ఉంటుంది, మోడీ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మంచిగానే పనులు చేస్తుంది కదా, మూడు సార్ కూడా. ఇబ్రాహీంపట్నంలో పూల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా, ఏం పేరు అమ్మా? నీ పేరు? వినోద. ఎవరు మీది? ఊరే. ఇబ్రాహీంపట్నమేనా? ఎట్లున్నాయి ఓట్లు? వచ్చి ఓట్లు వచ్చినాయి ఇప్పుడు, ఇప్పుడు ఈ ఓట్లు దేనికోసం వేస్తారు? మాకోసం వేసుకుంటాం, మంచి అయిన కోసం. ఇంకా మిగతా వ్యాపారులు? అమ్మా ఏం పేరు నీ పేరు? బాలమణి. ఎవరు మీది? కప్పాడు. ఈసారి ఓట్లు అవుతున్నాయి కదా, ఓట్ల కోసం వస్తారా మీ దగ్గర లీడర్? ఇప్పటికైతే ఎవ్వరు రాలే. ఇంకా మరి ఎవరికి వేస్తావు? ఎవరికంటే ఎక్కువ శాతం కాంగ్రెస్ ఉందిగా, అదే అనుకుంటుండొచ్చు. ఫస్ట్ అయితే కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్కి వేయాలని అనుకున్నారు అందరు, అనుకున్నారు దానికి ఇష్టము. పుల్ల కడకు వచ్చిన వాళ్ళు కూడా అదే అనుకున్నారు, మాకు చెప్పిన వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇక ఇప్పుడు వచ్చి ఏం చెప్తారో తెలియదు. ఇక ఇప్పటికైతే ఇంకొవ్వరు రాలేదు చెప్పడానికి, చెప్తే దాన్ని బట్టి వేస్తారు. కేంద్రంలో ప్రధానమంత్రి ఏ పార్టీ ఉంటే బాగుంటుంది, ఏ పార్టీ ఉంటే బాగుంటుంది అనుకుంటారు? బీజేపీ. బీజేపీ వస్తేనే బాగుంటుంది అన్నిటికీ, దేనికైనా బాగుంటుంది. కాంగ్రెస్ వచ్చినా ఏది వచ్చినా కొన్ని కష్టాలు తప్పవు, కానీ బీజేపీ ఉంటే ఏం కాదు, ప్రభుత్వం మంచిగా నడుస్తుంది. సెంటర్లో మోడీ ఉండాలి. ఎందుకు? ఆయన అన్ని పనులు మంచిగా చేస్తుంది కదా, దేనికైనా అన్నిటికైనా మంచిగా ఉంది. ఆయన పాలన బాగుంది, మోడీ పాలన మంచిగా ఉండదు. బ్రదర్ మీరు ఎవరు? ఎవరే ఇబ్రాహీంపట్నం. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, ఏమి ఎలక్షన్స్? ఎంపీ ఎలక్షన్స్. ఓటు మీరు ఏ పార్టీ ఉంటే బాగుంది అనుకుంటారు కేంద్రంలో? కేంద్రంలో మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది. ఎందుకు? మన ఇప్పుడు పాకిస్తాన్ కానీ వేరే 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 దేశాలు కానీ ఏ దేశాలన్నా సరే మన కంట్రీకి యూనిక్ కూడా భయపడుతున్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఉంటే, అదే ఉండాలి. బ్రదర్ మీరు ఎక్కడ? ఇబ్రాహీంపట్నం. ఎవరు మీరు? లింగంపల్లి. లింగంపల్లి. ఏం పేరు? నీ పేరు? రమేష్. ఏం చేస్తావు? చిన్న చిన్న పనులు చేసుకుంటా సార్, చిన్న కాంట్రాక్టర్ అట్లాంటి పనులు చేసుకుంటా. ఏంది ఎలక్షన్స్ ఇప్పుడు? ఏం ఎలక్షన్స్? లోక్సభ ఎలక్షన్లు ఉన్నాయి కదా సార్. ఈసారి కేంద్రంలో ఏ పార్టీ ఉంటే బాగుండదు అనుకుంటున్నారు? మళ్ళీ బీజేపీ ఉండాలనుకుంటున్నాం సార్. ఎందుకు? బీజేపీ ఉంటేనే బెటర్ సార్, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇగినాక మనం చేస్తామని చెప్పేసి కొన్ని కొన్ని వాగ్దానాలు 100 డేస్ లోపలనే చేస్తామని చెప్పింది, కానీ ఇంతవరకు కాలేదు కదా. మాకు కంపల్సరీ చేస్తామని చెప్పారు కదా 100 డేస్ లోపల, కానీ వాళ్ళు కేంద్రంలో ఉంటే మనకు దేశానికన్నా రక్షణ ఉంటుంది కదా సార్, కనీసం. ఇక్కడ లేకున్నా ఏదో కలో గంజో దీన్ని బతకొచ్చు, కానీ దేశానికన్నా రక్షణ ఉంటుంది కదా, దానికోసం అయినా సరే బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నాం సార్. బీజేపీలో పనిచేసినావా? లేదు సార్, మనం ఏ పార్టీ కండువ కప్పుకోలేదు ఇంతవరకు, మనం ఎందులో లేము అసలు జనరల్ పబ్లిక్. ఏం చేస్తావు?
కూలి పని గిట్లే చేతనై చదవక కూలి పని చేసుకుంటాం. ఇక ఆడ ఇంద్రమ్మ కట్టించిన ఇండ్లు ఉన్నాము. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కదా, ఏం ఓట్లు? ఇక ఇప్పుడు ఏ ఓట్లు అయింది తెలుస్తలేనాయనా. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మరి ఇక దానికే ఉండాలనిపిస్తుంది. ఇప్పుడైతే ఇప్పుడు వచ్చినాయని మంచిగా అనిపిస్తుంది. ఆచారమ్మా ఏం చేస్తావు నువ్వు? వ్యవసాయమే చేస్తా. ఏ ఊరు మీది? ఊరు పేరు? ఆచారం. వ్యవసాయం చేసావా? ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు. ఏం వేసినావు? పత్తి వేసినా లూటిపోయింది. పత్తి కాటన్. ఎందుకు ఎండిపోయిందా? అది సంక్రాంతి ఉగాది లోపలే లూటిపోతుంది. ఇప్పుడు మళ్ళీ జూన్ వస్తే మళ్ళీ ఇత్తనాలు, జూన్ జూలై. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నావు? మరి జూన్లో వేస్తాం, వర్షాలు పడ్డాక. జూన్ జూలైలో అయితే రేగడి భూమి, అది అప్పుడు పదనులు అయితే అప్పుడు వేస్తాం. ఏది ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, ఏం ఎలక్షన్స్? ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లు కా పార్లమెంట్. ఏమంటారు జనాలు మరి? ఇక జనాలు అంటే ఒక్కరు ఒక తీరుగంటలు, ఒక్కొక్కరు అభిప్రాయం ఒకరు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే చాలా కష్టంగానే ఉంది రైతుల విషయంలో అయితే. అది మాకంటే వాటర్ సోర్సెస్ లేవు, బోర్లు ఉన్నాయి, బోర్ ఉంది వేసుకుంటాం, కానీ నీళ్ళ కాలువల ద్వారా వచ్చేటోళ్ళకి అదే కష్టంగా ఉంది. వర్షాలు కూడా ఈ ఆచారాలు కూడా ఎండిపోయినాయి. కొంతమంది ట్యాంకర్లతో నీళ్లు పోసుకుంటారు. మరి ఇప్పుడు ప్రధానమంత్రి ఏ పార్టీ అయితే బాగుంటుంది అంటారు మరి ఈసారి? ఈ ఇండియా కూటమి అంటారు, కానీ వాళ్ళ ఐక్యత లేదు కదా. ఐక్యత లేని వాళ్ళు ప్రియంగా చేయడం అంటే కష్టమే అవుతుంది. ఇక మోడీ, ప్రధాని మోడీ ఎట్లా చేసినా ఇక ఆయనే అయ్యేటట్టు ఉంది, ఆయనే అవుతున్నాం. ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం వస్తున్నాయి మీకు ఇప్పటిదాకా ఏమైనా స్కీమ్స్ వచ్చాయి? ఇక అవి 6 సంవత్సరానికి 6000 పంటకు, 4 నెలలకు 2000. మీ ఊర్లో ఏమంటారు? ఇక మా ఊర్లో కొంతమంది బీఆర్ఎస్ అంటారు, కొంతమంది కాంగ్రెస్ అంటారు, బీజేపీ అనేది తక్కువ. ఒక జనరల్గా ఇక్కడ యాచ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వేమో బీజేపీ అంటున్నావు, కేంద్ర ప్రభుత్వం ఓటేస్తే మోడీ ఉండాలంటున్నావు, కానీ మీ ఊర్లోకి వచ్చేసరికి ఏమో కాంగ్రెస్ అంటారు, బీఆర్ఎస్ అంటారు అని అంటారు. ఎట్లా అట్లా ఒక అంటే జాతీయ స్థాయిలో సమర్థవంతంగా పనిచేసే నాయకుడు కావాలి. ఇప్పుడు ఇంతమంది కలిసిరు, వాళ్ళలో వాళ్ళకి ఐక్యత లేకపోతే భవిష్యత్తులో కూలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తావు? చిన్న వ్యాపారమే, గాల్పంపిస్తా. షాప్ నీదేనా? నాదే. ఎంత సంపాదిస్తాను? అవి వచ్చినాడు వస్తే లేకపోతే ఏం లేదు. అంతేనా? ఏ బాయకాడ చేస్తాం, బాణలు పడితే చేస్తాం. ఇప్పుడు ఏం ఎలక్షన్స్ అవుతున్నాయి? ఎంపీ ఎలక్షన్. ఏమంటారు జనాలు మరి? ఒక్కరు ఒక తీరుగా మాట్లాడతారు, జనాన్ని బట్టి మన చేతులు ఉంటుంది. మేమైతే కాంగ్రెస్కే, మేమైతే కాంగ్రెస్కే వస్తాం. ఎందుకు నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవా? కార్యకర్త ఏం కాదు, నాకు పర్సనల్ అభిమానం. ప్రస్తుతానికి మనం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆచారం మండల కేంద్రంలో ఉన్నాం. గానుగ నూనె తయారు చేసే ఒక రైతు పొలంలో ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారు మనతో పాటు మాట్లాడడానికి మహిళను? అమ్మ చెప్పు, ఈ ఏం పేరు? నీ పేరు? వరలక్ష్మి. ఏ ఊరు మీది? ఆకుల మైలారమ్మ. ఏం చేస్తావు నువ్వు రోజు? ఇన్నే పని చేస్తావా? ఇన్నే వర్క్ చేస్తా నేను. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, ఏం ఎలక్షన్ తెలుసా నీకు? తెలుసు, ఎంపీ ఎలక్షన్లు. ఎంపీ ఎలక్షన్ ఎట్లా ఈ మీకు ప్రచారం చేస్తారో వచ్చి మీ దగ్గర ఓట్లేమని? ఏమో సార్, మేము అయితే ఇక్కడ రోజు పనికి వచ్చేస్తాము, మాకే తెలియదు, ఇక చూడలేదు ఇంతవరకు అయితే. ఇప్పటికైతే మోడీ మంచిగా చేస్తుండు కాబట్టి ఆయనే రావాలనుకుంటున్నాం మేమైతే. ఎందుకమ్మా? ఎందుకంటే ఇప్పటికి ఆయన రేషన్ బియ్యం అయినా ఇస్తుండు, రెండోటి రైతులకు రైతు బీమా లెక్క అవి ఇస్తుండు 2000 అట్లా అనుకొని మేము కూడా రోజు కష్టం చేసుకుంటలేము కదా, అట్లా రావాలని అనుకుంటున్నాం. ఏం ఆర్డర్? నీడకొస్తా. ఏం కాదు, మాకు కూడా బలరే ఉన్నాయి. ఏం పేరే పెద్ద మనిషి నీ పేరు? ఏ ఊరే మీది? ఈ ఊరే. ఏ ఊరు పేరు? యాచారం. యాచారమా? ఎంత ఏజ్ ఉంటుంది నీది? 60-70 నాకు. 60-70 ఉంటావా? ఏం చేస్తావు? మిసాల్ పడితే కనపడుతుంది కదా. కాదు, ఏం చేస్తున్నావు? ఇదే చెట్లు కొట్టాలి. చిన్న చెట్లు వ్యవసాయం ఉందా? వ్యవసాయం ఉంది, చెరుకు ఉంది, భూమి ఉంది. ఎంత భూమి ఉంది? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉంది.
పెన్షన్ వస్తుందా నీకు? ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది అండి? బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, విఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరికి వేస్తే బాగుంటుంది? మంచిగా అంకేస్తాం. తోటలో కొంతమంది మహిళలు మామిడి పళ్ళు తెంపుతారు, ఒకసారి వాళ్ళను వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. అమ్మా ఎవరు మీది? ఏం చేస్తున్నావు? మేము బీదలం, చాలా కష్టపడాలి. ఈ రైతుల దగ్గర కొనుక్కోవాలి, లచ్చలు లచ్చలు పెట్టి పట్టాలి. వెళ్ళకపోతే మీది వేసుకోవాలి గంతే. ఈసారి మరి ఓరికేస్తా ఓటు? ఎవరికే వేయాలను, ఎవరికే ఏమంటాను, మాకేమి ఊళ్ళో చెప్పరు, ఊళ్ళో చెప్పటోళ్ళకి వేస్తాం. ఇక మరి ఎవరికేస్తారు ఇప్పుడు? సెంట్రల్ గవర్నమెంట్ వస్తే బీజేపీ గవర్నమెంట్ లేదంటే కాంగ్రెస్? మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికేయాలనో మాకు తెలియదుగా. అంటే ఎవరు ఎవరికేస్తే బాగుంటుంది అంటారు? మరి మేము మోడీకి వేస్తాం అనుకుంటున్నాం. ఎందుకు? పైకాలని అన్ని పంపిస్తాడు ఆయన మాకు అట్లా. ఈసారి మరి ఈ ఎలక్షన్స్ లో ఓటు ఎవరికేస్తావు? ఇక ఎవడో ఎవడో తొలత ఎవరు చెప్తే ఆయనకి వేస్తాం. తొలత ఎవరికి? చెయ్యకూడతో పూకూడతో అంటారు కదా రాత్ర. మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కదా, ఇక బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల గురించి తిరుగుతూ ప్రచారం చేస్తారుగా, ఎవరికేస్తే బాగుంటుంది అంటో? మరి ఎవరికేస్తే బాగుంటుంది నాకేం తెలుసు, ఎవరికి వేయాలనో ఏం కథనో నాకే తెలియదు. సేపటి చెప్తే వాళ్ళకి దిక్కు పోతారు. ఏం పేరు నీ పేరు? ఇంకటే వెంకటేనా? ఈ గొర్రె మేకలు నీయేనా? నావే. ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయా? ఏ సార్ ఈసారి ఓట్లు అవుతుంది తెలుసా నీకు? ఏం ఓట్లు? ఎంపీ. ఎంపీ ఎవరు ఎవరు పడుతురు ఈసారి ఎంపీకి? ఈ ఎవరో వాడు తెలుసు సార్ మాకు. ఎవరో పడుతురు ఈ వస్తురా ఊర్లోకి ప్రచారంకి? వస్తురా? వస్తురు. వస్తురా? వస్తురు వస్తురు. ఏ పార్టీలు వస్తారు? బీజేపీలో వచ్చినట్టుంది. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో అయితే కనబడ్డరు, కాంగ్రెస్ ఎవరు కనబడి. ఈసారి ఎవరు ప్రధానమంత్రి అవుతారు, ఏ పార్టీలు అవుతారు? ఈ ఎవరైతే సార్ అది మనం వెళ్ళి చెప్తామని చెప్పు. మరి రాహుల్ గాంధీ అవుతాడు, ఈ మోడీ అవుతాడు. మిగతా పార్టీ వాళ్ళు వచ్చి అడుగుతారు, అమ్మ నేను ఓటేమని అడుగుతా? వాళ్ళు అడుగుతారు, అడగని వాళ్ళు అడగరు. బీజేపీ వాళ్ళు అయితే అడగలే, వీళ్ళు అడగలే. టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని వచ్చి అడుగు తీస్తావు? మరి అయ్యా నేను ఎక్కడ ఉంటే అక్కడ వేస్తావు బిడ్డ. మేము కాంగ్రెస్కి వేస్తాం. మేము ఆ పెద్ద సందర్భం ఇప్పటి నుంచి కాంగ్రెస్ ఉన్నావు కాబట్టి కాంగ్రెస్కి వేస్తావు. అక్కడ వేస్తా. ఓకే అమ్మ నీ పేరేం పేరు? భారతమ్మ. నీ పెన్షన్ వస్తుందా? నాకు పెన్షన్ వస్తలేదు. ఏం వస్తుంది నాకు పెన్షన్ వస్తుంది? చేస్తే వస్తాడు చేస్తేనే వేస్తా ఓటు. మరి ఎవరిని అడుగుతా వస్తారు చేయమని? ఎవరు ఇచ్చినా చేస్తా నేను, ఎవరు చేసినా చేస్తా. ఎవరు వేస్తే నాకు పింఛన్ ఇస్తారు వాళ్ళకి వేస్తా. మీ ఇంటి వాళ్ళందరూ ఎవరికి వేస్తారు? మరి మా ఇంటి వాళ్ళందరి కాంగ్రెస్కి వేస్తారు. ఎందుకు? అది ఇష్టం. ఆపదర్ సందెట్టేస్తారు అట్టేస్తారు.